democracy, there are four pillars. If you feel that the judiciary is one pillar, why can't the judges work like the politicians? No, but somewhere, ippudu ఇది నాకు ఈ వ్యవస్థ మీద ఉన్నటువంటి కోపం. రాజకీయాల మీద కోపం ఉంది, నాకు న్యాయ వ్యవస్థ మీద కూడా కోపం ఉంది. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయరు. పక్కన ఉన్న బూట్లు వేసుకొని పక్కన ఉన్న గురించి అందంగా మాట్లాడడం అయితే నాకు నచ్చదు. ఎస్, ఐ డిఫర్ విత్ ద జుడిషియరీ, ఐ డిఫర్ విత్ ద జుడిషియరీ. చాలా విషయాల లోపల నేను డిఫర్ అవుతాను. అన్ని అందరికీ సమానంగా వస్తలేవు. నాలాంటి వాడు సుప్రీంకోర్టు జడ్జి కాడు. ఇంకో జడ్జి దగ్గర జూనియర్ ఉంటేనే నేను జడ్జిని అవుతా ఉన్నా. నాకు నీకంటే ఎక్కువ తెలివి ఉంది సార్ అంటున్నా. నువ్వు ఎగ్జామ్ పెట్టు, దేశంలో ఉన్న క్రీమ్ను సెలెక్ట్ చేయి. 32 మంది సుప్రీంకోర్టు జడ్జిలకి ఒక ఎగ్జామ్ పెట్టబ్బా. ఐఏఎస్లు ఐపీఎస్లు ఎట్లా సెలెక్ట్ అవుతున్నారు? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఉంది, అట్లా ఇండియన్ జుడిషియల్ సర్వీస్ తీసుకురా. నీకున్న ప్రాబ్లం ఏంది? నువ్వెవరు దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? దేర్ ఇట్ సెల్ఫ్ దర్ ఇస్ అ మాలిఫైడ్ ఇంటెన్షన్ అంటున్నాను నేను జుడిషియరీ మీద. ఎస్, ఆన్ రికార్డ్ ఐఎమ్ టెలింగ్, ఇది సమాజం కోరుకుంటలేదు. ఇగో ఇది సమాజం కోరుకుంటుంది. ఏది దళితుల రిజర్వేషన్స్ ఏవి? ఎందుకు రారు జడ్జీలు? ఎందుకు కూర్చోరు నీ పక్కన? అన్నిట్లలో రిజర్వేషన్స్ ఉండాలి కదా దళితులకి, అన్నిట్లో రిజర్వేషన్స్ ఉండాలి కదా ట్రైబ్స్ కి. మరి వాళ్ళని కుర్చీల పక్కన ఎందుకు కుర్చీలు వస్తలేరు? మిగతా దగ్గర ఉన్న రేషియో ప్రకారం మండల పరిషత్లకి 50% రిజర్వేషన్ ఉంటుంది, సర్పంచ్లకి 50% రిజర్వేషన్ ఉంటుంది, ఎంపీటీసీలకు రిజర్వేషన్ ఉంటుంది, జడ్పీటీసీలకు రిజర్వేషన్ ఉంటుంది. మహిళా సోదరి మళ్ళీ 50% ఇవ్వమని చెప్తావు. మరి నీ పక్కన కూర్చున్న జడ్జి కుర్చీలలో ఎందుకు రావద్దు సగం వాళ్ళు? అంటే ఈ ఇష్యూస్ అన్ని బికాస్ ఆఫ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, జడ్జెస్ అపాయింట్మెంట్ లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల గివ్ అండ్ టేక్ లాగా ఏమంటారు? నన్ను అక్కడ పెట్టండి, నేను నీకు ఇది చేసి పెడతాను. ఇది దుర్మార్గమైన ప్రశ్న. ఇప్పుడు వెన్ యు ఆర్ రికమెండింగ్, వెర్ ఆర్ ద 16 నేమ్స్ అని అడుగుతున్నా నేను. రెండు, ఇద్దరు మహిళా న్యాయమూర్తులు సుప్రీంకోర్టుకు వస్తే అబ్బా పేపర్లలో ఫస్ట్ పేజీలో వార్త వేసి రాస్తారు, సుప్రీంకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తి. ఏందది, ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 7 దశాబ్దాల తర్వాత నువ్వు ఒక్క మహిళా న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు వస్తే అబ్బా యునో హౌ హిందూ మల్హోత్రాజీ ఈజ్ వర్కింగ్. తొలి సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి మాట్లాడేందుకు అర్థం ఉండాలి. 7 దశాబ్దాల తర్వాత ఏది మీ పార్లమెంట్లో బిల్ లేదని మమ్మల్ని అడుగుతున్నారు కదా. నేను అడుగుతున్నా నిన్ను, ప్రతి హైకోర్టులో సగం మంది ఎందుకు రారు వాళ్ళు అని అడుగుతున్నా. సో ఇది ఇది నాకు ఈ సమాజం మీద ఉన్న కోపం, ఇది నాకు ఈ సమాజం మీద ఉన్న కసి, ఇది నాకు ఈ సమాజం మీద ఉన్నటువంటి బాధ. ఇవి ఇట్లాంటి రెక్టిఫై కావాలంటే చదువుకున్న వాళ్ళు రావాలి, కానూన్ చేసేటప్పుడు మంచి వాళ్ళు ఉండాలి చట్టసభలో అని కోరుకుంటారు. అంతకుమించి ఐ డోంట్ హావ్ ఎనీ వెస్టెడ్ ఇంట్రెస్ట్. ఏం చేస్తావు? నాకు ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తారు? నాకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అపాయింట్మెంటే ఉండదు, ఆయనకు నాతో ఏం పని ఉంటుంది? నా గొంతు వినడానికి ఆయన ఇష్టపడాడు కదా, ఆయన వినాలి కదా. ఇందాక మీరు ఏదో అన్నారు కదా, లివింగ్ అండర్ 1 రూఫ్ ఫర్ 18 ఇయర్స్ అనేది ప్రజల అభిప్రాయం అన్నారు కదా. మరి ఇది నాలాంటి ప్రజల అభిప్రాయమే అంటున్నా. చాలా మంది ప్రజల అభిప్రాయం కదా, అదెందుకు వినరు? వ్యక్తులకి వ్యక్తిగత అభిప్రాయాలను తీసుకొచ్చి జ్యుడిషియరీలో రుద్దొద్దు. టీవీ ఛానళ్ళ ఓనర్లకు ఉన్నటువంటి అభిప్రాయాలని టీవీ ఛానళ్ళ మీద రుద్దినట్టు మీరు ఒక జడ్జిగా మీ అభిప్రాయాన్ని తీసుకొని వచ్చి సమాజం మీద ఎట్లా రుద్దుతారు? సుప్రీంకోర్టు మాట్లాడాల్సింది చాలా మాట్లాడాలి. 14 సంవత్సరాలలోపు వయసు ఉన్నటువంటి పిల్లలకి ఉచిత నిర్బంధ విద్యను అందించాలనేది సుప్రీంకోర్టు ప్రైమరీ డ్యూటీగా తీసుకో. పొలిటికల్ పార్టీస్ని ఇంప్లికేట్ చేయి, ఇన్సిస్ట్ చేయి. 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలందరికీ చదువు చెప్పి, రోడ్ల మీద సిగ్నల్స్ దగ్గర అడుక్కుంటున్నటువంటి పిల్లల్ని అడాప్ట్ చేయమని చెప్పు. ఎందుకు మీరు ప్రోగ్రెసివ్గా రారు? ఎందుకు డెమోక్రటిక్గా ముందుకు రారు? సమస్యలు ఎందుకు కనబడాయి మీకు? సెలెక్టివ్ జర్నలిజం, సెలెక్టివ్ జడ్జిమెంట్లు అనేటివి మంచి పద్ధతి కాదు అంటున్నా ఏ వ్యవస్థకైనా. మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్ అబ్బా, శబరిమలకి ఆడపిల్లలు రావడానికి నేను వ్యతిరేకం కాదు. కొంచెం అంటూ ముట్టు ఆడపిల్లలకు ఉండేటువంటి బయోలాజికల్ చర్యలలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి గుడికా టైంలో రావద్దని కోరుకున్నారు. దాన్ని తీసుకొని వచ్చి మహిళల హక్కుల్ని కాల రాసిరు. ఏం హక్కు కాల రాసిరు? నీ పక్కన కుర్చీ లేకపోతే మహిళల హక్కు కాల రాసిరు కదా, దాని గురించి మాట్లాడు. నీ పక్కన 16 మంది జడ్జీలు లేకపోతే అది మహిళల హక్కుల్ని కాల రాసినట్టు, దాని గురించి మాట్లాడు. దిస్ ఈజ్ వేర్ యూ షుడ్ రెస్పాండ్ అంట. నేను రెస్పాండ్ కావాల్సిన చోట రెస్పాండ్ కాకుండా అవసరం లేని చోట ఏదో చేసి ఏదో చేస్తే ఏమొస్తుంది? అంటే సుప్రీంకోర్టు మోటివ్ ఏముంది అనుకుంటారు శబరిమల జడ్జ్మెంట్ వెనకాల? సీ, ఐఎమ్ నాట్ అట్రిబ్యూటింగ్ మోటివ్స్ టు ఎనీ జ్యుడిషియల్ ఆఫీసర్, బట్ వెన్ యూఆర్ డెలివరింగ్ ద జడ్జ్మెంట్, ఊర్లలో ఏం చెప్తారంటే న్యాయం చేసినామని ప్రజలకు అనిపించాలి. నువ్వు న్యాయం చేస్తున్నావా చేస్తలేవా అనేది మనకి తెలియదు. ఇప్పుడు మన ఇద్దరం వేరువేరు పార్టీల తరఫున వాదిస్తున్నటువంటి అడ్వకేట్లం, ఒకటే జడ్జి దగ్గర ఒక కేసు ఆర్గ్యూ చేస్తున్నాం. మీకు గంటసేపు ఆర్గ్యుమెంట్ చేసేందుకు అవకాశం ఇచ్చి, నన్ను 15 నిమిషాలు ఆర్గ్యుమెంట్ చేయనిచ్చి, నాకు అర్థమైందండి మీరు కూర్చోండి కేసు ఇది ఓవర్ అన్నాడు అనుకో జడ్జి, అక్కడ నిల్చున్నటువంటి ముద్దాయిలు లేదా క్లయింట్లు ఏమనుకుంటారు? జడ్జి అడిదికి పక్షపాతంగా ఉన్నాడు, ఇడిదికి వకీల్ని మాట్లాడిస్తలేడు అనుకుంటాడు. అంటే ఇది న్యాయం చేసినట్టు సమాజానికి మెసేజ్ పోతుందా, లేదు న్యాయమూర్తి తప్పు చేస్తున్నట్టు మెసేజ్ పోతుందా? ఇగో ఇది కూడా గంతే. ఎందుకు అత్యుత్సాహం ఎందుకు అంట నేను, మీరు చేయాల్సినవి చాలా ఉన్నాయి కదా, అవి చేయండి.
సో ఇంత అగ్రెసివ్ నచ్చి నాకు ఒక జుడిషియరీ మీదనే కాదు జర్నలిజం మీద కూడా ఉంది, రాజకీయ నాయకుల మీద కూడా ఉంటుంది, అన్ని వ్యవస్థలలో కూడా ఉంటుంది. బట్ మేమందరం ఫెయిల్ అయినప్పుడు, అన్ని వ్యవస్థలు ఫెయిల్ అయినాయి అని అనుకున్నప్పుడు ప్రజలు ఎడికి వస్తారు? ఓ కనబడే దేవుడా అనుకుంటే న్యాయమూర్తి దగ్గరికి వస్తారు. ఆ దేవుని కూడా తప్పు చేస్తే తప్పు అవుతుంది అని చెప్తుంది సమాజం. రాజకీయ నాయకులు తప్పు చేస్తే పెద్ద నష్టం ఏం జరుగుతలేదు. రెక్టిఫై చేయడానికి మీరు ఉన్నారని కోర్టుకు వస్తారు. మీరు అన్నారు కదా ఇందాక కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు ఎందుకు పెరుగుతున్నాయి, జనం కోర్టుకు ఎందుకు పోతున్నారు అని, ఇందుకే పోతున్నారు. కానీ గాడ ఏం జరుగుతుంది అనేది ఆలోచించు అంటున్నా. ఆడ ఎస్సీలకు రిజర్వేషన్ ఉండదు, ఆడ ఎస్టీలకు రిజర్వేషన్ ఉండదు, ఆడ మహిళలకు రిజర్వేషన్ ఉండదు, ఆడ మీ కుటుంబాలకెళ్ళే జడ్జిలు వస్తారు. మూడు తరాలు మీరే జడ్జిలు అవుతారు. ఇది ఎట్లా అబ్జెక్షనబుల్ కాదు అంటున్నా. ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్లీ అబ్జెక్షనబుల్ అంటే నేను. పొలిటికల్ లైఫ్ ని పబ్లిక్ లైఫ్ ని పక్కన పెట్టి పర్సనల్ గా నాకు ఈ గోల్ ఉంది, ఇది నేను చేయలేకపోయాను, ఇది చేస్తే నేను బాగుండు అనిపించే విషయాలు ఎవ్రీవేర్. నాకు కొంచెం బుద్ధి వచ్చిన తర్వాత నేను రాజకీయాలతో ముడిపడి ఉన్నాను కాబట్టి రాజకీయాలని సెపరేట్ చేసి చూడలేను నేను. ప్రజలకు ఇంకా మెరుగైనటువంటి ఫెసిలిటీస్ కల్పించాలనేది నా కోరిక. నేను ఎన్నికైంది ఉప ఎన్నిక కాబట్టి నాకున్న టైం తక్కువ కాబట్టి ప్రజలు మళ్ళొకసారి ఆశీర్వదించాలి, ఇంకా బాగా పనిచేయాలి. ఎమ్మెల్యే అంటే ఇట్లా పనిచేయొచ్చా అనేది నేను జనానికి నేర్పించాలనుకుంటున్నాను. ఎమ్మెల్యే అంటే ఇట్లా అనుభవించాలని కాదు, ఎమ్మెల్యే అంటే ఇట్లా పనిచేయొచ్చా అనేది ప్రజలకు అర్థమయ్యాలి రీతిలో మనం పనిచేయాలనేది నేను కోరుకుంటాను. ఐ హోప్ దట్ భగవంతుడు నాకు శక్తి ఇవ్వాలని ఇస్తాడని, 119 మంది ఎమ్మెల్యేలలో రఘునందన్ రావు అనేటువంటి డిఫరెంట్ ఉన్నాడని ప్రజల చేత మెప్పించుకోవాలని నా కోరిక. పొలిటికల్ పార్టీ చూస్ చేసుకొని దాని ఐడియాలజీ పరంగా పనిచేయడానికి ఇప్పుడు వేరే పొలిటికల్ పార్టీ నుంచి వచ్చినప్పుడు మీ లోపల మీరు ఏం చేంజెస్ చేసుకోవాలి? స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. మీరున్నటువంటి పరిస్థితుల్ని మీకు అనుకూలంగా మార్చుకుంటే మీరు బతకగలుగుతారు. మీరున్నటువంటి పొలిటికల్ పార్టీ థియరీని మీరు చదువుకోగలిగితే మీకు అర్థమవుతుంది. బీజేపీ గురించి బీజేపీలో పుట్టి పెరిగినామని చెప్పుకునే వాళ్ళ కంటే నేను చాలా బాగా చెప్పగలుగుతా అనుకుంటా. బీజేపీ ఈజ్ ఏ పార్టీ విత్ డిఫరెన్స్. వాట్ డిఫరెన్స్ యూ కెన్ బ్రింగ్ అనేది యూ ట్రై టు బ్రింగ్ ఇట్. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో అడ్జస్ట్ కాలేదు కాబట్టి డైనోసరస్ చచ్చిపోయింది, అడ్జస్ట్ అయింది మెడన్ పొడుగ్గా చేసుకుంది కాబట్టి జిరాఫీ బతికింది. నేను కూడా అంతే. నేను ఉంటున్నటువంటి పార్టీ సిద్ధాంతాలను నేను 100% అవపోసానా పట్టకపోతే నేను ఎట్లా బతకగలుగుతానా పార్టీలో? కంపల్సరీ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. నేను సైన్స్ టీచర్ని కాబట్టి ఖచ్చితంగా పరిసరాలకు అనుగుణంగా నన్ను నేను మార్చుకుంటాను, నేనున్న పార్టీకి అనుకూలంగా నన్ను నేను మార్చుకుని బతుకుతాను. వన్ థింగ్ యూ ట్రేడ్ యువర్ లైఫ్, ఇది వస్తే నేను నా జీవితాన్ని ఇచ్చేస్తా పర్లేదు. నేను దేనికి నా జీవితాన్ని ఇచ్చాను? నేను ఐ వాంట్ బి లైక్ దిస్ అండి.